Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన, మొదటి కీర్తన 2వ వచనం నుండి వివరించబడింది. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కదా, ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా ధర్మశాస్త్రం అంటే యెహోవా వాక్యము. దేవుడు మనకిచ్చిన ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ఏమై ఉన్నాడంట? ధన్యుడై ఉన్నాడు. దాని తర్వాత చదువు, అతడు నీటి కాలువల వేరము నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడంట. చాలమ్మా, దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు, దేవుని వాక్యం యందు ఆనందించేవాడు, దేవుని వాక్యంలో దివారాత్రములు ధ్యానిస్తే ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీటి కాలువల వేరము నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పినాడు కదా, ఏమనంటే ఒక పెద్ద చెట్టు ఉందంట ఒక గార్డెన్లో. ఆ చెట్టు బహు పెద్దదిగా ఉంది, కానీ ఆ యజమాని దాన్ని చూసినప్పుడల్లా ఏం చూస్తా ఉన్నాడు, అది ఎంత పెద్ద చెట్టు అయినప్పటికీ ఎంత స్థలాన్ని తీసుకుంటున్నా కూడా దాంట్లో ఫలము లేదంట. ఏం లేదు? ఫలము లేదు. ఫలము లేనందుకు ఆ తోట యజమాని ఏమన్నాడు, దీన్ని నరికేసేద్దాం, తీసేసేద్దాం, ఎందుకంటే ఇది ఎంత పెద్దదిగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా ఇది ఫలము ఇవ్వడం లేదు, కాబట్టి దీన్ని నరికేస్తామంటే తోట మాలు ఏమన్నాడంటే యజమానితో, లేదయ్యా ఇంకొక సంవత్సరం దీనికి సమయాన్ని ఇస్తాం, ఇంకో సంవత్సరం ఇచ్చి దానికి కావాల్సిన ఇంకా ఏమేమైతే కావాలో ఎరువు కానీ ఇంకా ఏదైనా స్పెషల్ ఫర్టిలైజేషన్ వేసి అది ఫలించేటట్టుగా చూద్దాము, అయినా ఫలించకపోతే దాన్ని అప్పుడు ఏం చేద్దాము, నరికేస్తామన్నాడు. అయితే దానికి ఒక సంవత్సరం ఇవ్వబడింది. ఆ సంవత్సరం ఏ కాలము? కృపకాలము. ఆ కృప ఇవ్వబడింది నరికేయక మునుపు దానికి సమయం ఇచ్చి దానికి కావాల్సిన ఇంకా ఎరువులు వేసి అన్నీ వేసి ఎదురు చూస్తా పోయినా అప్పటికీ అది ఫలించకపోతే దాన్ని ఏం చేసినారు, మరికి అగ్నిలో కాల్ చేసినారు. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకరోజు ఆకలి కొని ఒక వృక్షం దగ్గరికి పోయి దానిపైన ఫలం ఉందేమో తిందామని చూసినప్పుడు దానిపైన ఫలం లేనందుకు ఆ చెట్టును ఏం చేసినాడు ప్రభు, ఫలం లేని చెట్టును ఏం చేసినాడు, శపిస్తే అది మరుసటి రోజు ఏమైపోయింది, వాళ్ళు తిరిగి అదే దారిలో వస్తా ఉంటే పేతుడు చూసి ఆశ్చర్యపోయినాడు. ఏం చూసినాడు, వేళ్లతో సహా ఆ చెట్టు ఎండిపోయింది. వేళ్లతో సహా ఎండిపోయినందుకు ఆశ్చర్యపోయినాడు, ప్రభు నిన్ను నువ్వు శపించినావు ఈరోజు ఈ చెట్టు ఎండిపోయిందని. అయితే ప్రభుకి అక్కడ ఆ చెట్టుని శపింపజేసింది ఎందుకు అనంటే ఫలము లేని, ఫలం లేకపోవడం దాని కారణము. అయితే ప్రభు కూడా మన జీవితాల్లో ఏం కోరుతా ఉన్నాడు, మారు మనస్సుకి తగిన ఫలాన్ని కోరుతా ఉన్నాడు కదా. ఆ చెట్టు దగ్గరికి వచ్చినట్టే, ఆ చెట్టుకి సమయం ఇచ్చినట్టే ప్రభు అనేకులకు విశ్వాసులకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఏమని, మీరు ఈ సంవత్సరం ఫలిస్తారేమో, వచ్చే సంవత్సరం ఫలిస్తారేమో. యేసయ్య అన్నాడు కదా యోహాను సువార్తలో, మీరు బహుగా ఫలించుట ద్వారా, 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించుట ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. అయితే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు, ఒక వ్యక్తి మారు మనసుకి తగిన ఫలము ఫలిస్తే తండ్రికి మహిమ నీ జీవితం ద్వారా వస్తుంది. ఓకే, మనము దేవానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నప్పుడు దేవునికి మహిమ వస్తుందా? ఆయనను ఆరాధిస్తున్నాం, కానీ నీ జీవితం ద్వారా, ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవునికి నిజంగా మహిమ ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి మారు మనస్సుకి తగిన ఫలము ఫలిస్తే వస్తుంది. సో ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు ఫలిస్తున్నావా? మారు మనస్సుకి తగిన ఫలము కనబడుతుందా? బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఏమన్నాడు, గొడ్డలి ఎక్కడుంది, చెట్టు వేరుగా ఉంది, గొడ్డలి ఫలించని ప్రతి వృక్షం ఏం చేయబడుతుందంట, ఫలించని ప్రతి వృక్షము ఏమవుతుంది, నరికి వేయబడుతుంది. ద్రాక్ష వల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు, ఫలించని ఎడల ఫలించని ప్రతి కొమ్మ ఏం కాబోతోంది, కాల్చి నరికి అగ్నిలో వేయబడుతుంది. అయితే ప్రభు ఎన్నోసార్లు ఫలముల గురించి మాట్లాడుతూ పోతున్నాడు, ఫలముల గురించి వాక్యంలో ఎన్నో సంఘటనలో స్థలాల్లో ఆయన చెప్తూ పోయినాడు. ఏంటంటే
చెట్టు పెద్దగా పెరగడము అది దేవునికి సంతోషాన్ని కలిగించదు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదుగుతున్నావు అది ఎదుగుదల కాదు, ప్రభు కావాల్సింది నీ ఫలము. ఏం కావాలో ప్రభుకి. నేను 20 సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉన్నానంటే దేవుడు సంతోషించాడు. దేవుడు సంతోషిస్తాడు లేకుంటే దేవుడు మహిమ పంచబడతాడు దేని ద్వారా అంటే నువ్వు ఫలించుట ద్వారా. ఓకే, మీ పక్క వారికి చెప్పండి నువ్వు ఫలించాలి. మారు మనస్సుకి తగిన ఫలము ఫలించాలా. హల్లెలూయా. అయితే ఒక విశ్వాసి ఎప్పుడు ఫలిస్తాడు, ఏమి ఫలాన్ని తీసుకొచ్చేటట్టుగా చేస్తుందనంటే ఇక్కడ ఉంది, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎట్లా ఉంటాడు, నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే వృక్షంగా ఉంటాడంట. అంటే నిన్ను ఫలింపజేసేది ప్రార్థనన, నిన్ను ఫలింపజేసేది ఉపవాసమా, నిన్ను ఫలింపజేసేది ఏంది, హల్లెలూయ స్తుతిమహిమ పాడడమా, నిన్ను ఫలింపజేసేది అన్య భాషలతో మాట్లాడడమా, నిన్ను ఫలింపజేసేది ఒకటే, అదేంటి, దేవుని వాక్యాన్ని రాత్రి పగళ్ళు ధ్యానించడం. ఆ వాక్యములోనే నిన్ను ఫలింపజేసే శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనేక సార్లు అడుగుతూ ఉంటారు దేవుని ద్వారా బలంగా వాడబడాలంటే ఏం చేయాలని. అంటే నేను చెప్పే ఒకటే ఒక విషయం ఏంటంటే, ఎంత వాక్యం చదవగలుగుతావో అంత వాక్యాన్ని చదువు. బ్రదర్ నేను ప్రవచించాలా, ప్రార్థనలో ఉండాలా, వాక్యం చదవాలా, నేను చెప్పేది వాక్యం చదువు. ఓకే, ప్రవచించువాడు ఫలిస్తాడు, ప్రార్థించువాడు ఫలిస్తాడు. ప్రార్థన నీటి కాల్వలో ఎవరైనా నిన్ను నాటుతుంది అని ఎక్కడైనా. ఒకసారి ఒక సిస్టర్ని నేను కలుసుకున్నాను. ఒక పరిశుద్ధాత్మ కూడికకు పోయి, ఒక చాలా మంచి దైవ సేవకుని కూడికకు పోయి పరిశుద్ధాత్మని పొందుకొని వరాలు పొందుకొని ఆ మీటింగ్ రోజు నుండి ఆమె ప్రవచించడం మొదలుపెట్టింది. ఎట్లా ప్రవచిస్తుంది తెలుసా, ఆమె 3 నెలలు అంటే 120 రోజులు అయిపోయినా కూడా అన్నం తినట్లేదు, ఏం లేదు. ఇంటికి కూరగాయలు ఆమె వస్తే ఆమె ప్రవచిస్తుంది, బట్టలు ఉత్కట ఆమె వస్తే ఆమె ప్రవచిస్తుంది. అయితే ఈ 3 నెలలుగా కంటిన్యూగా ఆమె ప్రవచిస్తా ఉంటే తల్లిదండ్రులు తీసుకొచ్చేసింది, ఈమె కాలేజ్కి పోవట్లేదు, ఎక్కడ పోతలేదు, ప్రవచిస్తూనే ఉంది, ప్రవచిస్తూనే ఉంది. మరి ఇది ఏంది అంటే, ఒక మీటింగ్లో ఉండి ప్రవచిస్తే బాగుండు కానీ 24 గంటలు ప్రవచిస్తూనే ఉంది, నిద్ర కూడా పోతలేదు, ఇట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళు ఒక దైవ సేవకుని దగ్గరికి తీసుకొచ్చినారు. తీసుకొస్తే అయితే ఆ దైవ సేవకుడు ఆమెనేమి అడిగినాడంటే, అమ్మా నీకు యోసేపు తెలుసా, యోసేపు గురించి విన్నావా, ఆయన కూడా కళలు వచ్చేటివి, దర్శనాలు వచ్చేవి, దేవుడు ఆయనతో మాట్లాడుతుండేవాడు, యోసేపు తెలుసా అమ్మా నీకంటే, ఆమె ఏం చెప్తా ఉంది తెలుసా, ఆ తెలుసు మరియమ్మ భర్త కదా అంటుంది. మరియమ్మ భర్త కదా, ఈయన ఏదో యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసేపు గురించి మాట్లాడితే ఈమె ఏం చెప్తా ఉంది, ఆయన కళలు వస్తాయి కదా అని చెప్తున్నా కూడా ఈమె ఏమంటా ఉంది, ఏ యోసేపు, మరియమ్మ భర్త కదా అని చెప్తా ఉంది కదా. కొన్ని రోజులు అయిపోయింది, ఓకే, ప్రవచిస్తూ మొత్తం చల్లారిపోయి ప్రభువులో కూడా లేకుండా కొట్టుకెళ్ళిపోయింది కదా. నీ వరము కానీ, నీ అభిషేకము కానీ, నీ ప్రార్థనా జీవితం కానీ నిన్ను ఫలింపచేయదు. అయ్యో బ్రదర్ నేను రోజుకి 10 గంటలు ప్రార్థన చేస్తున్నా అంటే, నేను నేను అడిగేది ఏంటంటే వాక్యం ఎంతసేపు చదువుతున్నావు నువ్వు. వాక్యం ఒక 15 నిమిషాలు బ్రదర్, 20 నిమిషాలు, ఎక్కువ రోజులు నిలబడవు, ఎక్కువ రోజులు ప్రభువులో శక్తివంతంగా నిలబడవు. రాను రాను ఏమైపోతావు, దిమ్మైపోతావు. నిన్ను వెలిగించేది, నీ కాలమందు నువ్వు ఫలింప చేసేది ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఆది ఎందు ప్రార్థన ఉండేను, ఆది ఎందు ఉపవాసం ఉండేను, ఆది ఎందు ప్రవచనం ఉండేను, ఆది ఎందు స్వస్థత ఉండేను, ఆ స్వస్థత దేవుడై ఉండేను, ఆది ఎందు ఆశీర్వాదం ఉండేను, ఆశీర్వాదం దేవుడై ఉండేను అని ఉందా. ఏముంది ఆది ఎందు, ఏముండింది, వాక్యం ఉండేను, ఆ వాక్యము దేవుని యుద్ధ ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దేవుడు రెండు కాదు, వాక్యము దేవుడు రెండు కాదు, వాక్యము దేవుడు ఏకమై ఉన్నాడు. వాక్యము దేవుడు ఏమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. వాక్యము ధ్యానించిన ప్రతిసారి నీ ఆత్మ వర్ధిల్లడం మొదలవుతుంది, నీ ఆత్మ
శక్తి పొందడం మొదలవుతుంది, నీ ఆత్మ ఫలించడము మొదలవుతుంది. అయితే రక్షింపబడి 15 సంవత్సరాలు అయిపోయింది, ఎంతమంది నీ ద్వారా ప్రభులోకి వచ్చినారు అని అడిగితే చాలామందికి జవాబు ఉండదు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడా రారు. కొన్నిసార్లు కుటుంబీకులు కూడా రక్షింపబడని పరిస్థితి ఉంటుంది. అయితే నీలో ఫలము రావాలి, నువ్వు ఫలించాలి బహుగా, ఆ ఫలం ద్వారా తండ్రి మహిమపరచబడాలి అని అంటే ఒకే ఒక తాళం చెవి, అదేంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యము కొరకు ఒక తెలియని ఆకలి, తెలియని దప్పిక ఉండాల. యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన కొండ మీద ప్రసంగము కదా ఎంతో ఫేమస్ అయింది. ఆ ప్రసంగాలు ప్రపంచంలోనే చాలా ఉన్నతమైన ప్రసంగంగా లోకస్తులు కూడా భావిస్తారు. దాంట్లో ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా, నీతి నిమిత్తము ఆకలి దప్పిక గలవాడు ధన్యుడు. నీతి నిమిత్తం ఏం కలిగి ఉండాలా? ఆకలి దప్పిక. నీతి నిమిత్తం అంటే ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము కలిగి ఉన్నవాడు ధన్యుడు అంట. అయితే వాక్యము కొరకు ఆకలి ఉన్నవాడు, వాక్యము కొరకు దప్పిక ఉన్నవాడు ధన్యుడు. ఎందుకంటే వాడు తృప్తిపరచబడతాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆకలి దప్పిక గలవాడు తృప్తిపరచబడతాడు. ఈ రోజుల్లో దేని గురించి నీకు ఆకలి ఉన్నది? నీ ఆకలి ఏంది? ఓకే, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారంతా రక్షింపబడ్డవారే, దాదాపు బాప్తిజం పొందిన వారే, ప్రభువుని తెలుసుకున్న వారే. కానీ ఒక్కొక్కరిని స్కానింగ్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దాహం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆకలి ఉంటుంది. ఏంది ఆకలి అని డిటెక్ట్ చేస్తే కొందరికి ఏముంటుంది తెలుసా? ఓకే, నేను ప్రవచించాలనే ఆకలి ఉంటుంది. కొందరు నేను బహుగా వాడబడాలి అనే ఆకలి ఉంటుంది. కొందరు ఎట్లాంటి దప్పిక ఉంటుంది? బాగా ప్రార్థన చేయాలనే దప్పిక ఉంటాయి. రకరకాలైన ఆకలిలు, దప్పికలు ఉంటాయి. కానీ ఈ ఆకలి దప్పికలు అన్నిట్లో దేవుడు ఏ ఆకలి దప్పికని గణపరుస్తాడంట? నీతి నిమిత్తము ఆకలి దప్పిక కలవాడు ధన్యుడు. నీతి నిమిత్తము, ముందు నా రాజ్యాన్ని, నీతిని వెతికిన ఎడల ఇవన్నీ. అయితే ఏ రకమైన ఆకలి దేవుని మనకి దగ్గరగా చేస్తుంది? ప్రవచించాలనే ఆకల, శక్తి పొందుకోవాలనే ఆకల. ఒకసారి ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతాడు, అన్న నా కోసం ప్రార్థన చేయండి, నేను రోడ్డు మీద నడుస్తుంటే కూడా పక్క వాళ్ళు పడిపోవాలని. అయితే ఏంది ఆశ? సరే, ఆశ బాగానే ఉంది, కానీ ఎందుకు ఆశ? అంటే లేదన్నా, దేవుడు నన్ను అట్లా వాడుకోవాలా? సరే, అట్లా వాడబడతావు, దాని తర్వాత ఏంది? అంతేనా, వాడబడాలా, పడిపోవాలి. అందరూ మనం ముంగట ఎవరు నిలబడద్దు, ఎటు నడుస్తాడు పడిపోవాలా. ఎంతసేపు ప్రార్థన చేస్తావు తమ్ముడు? వాక్యము బైబిల్ అంతా ఎన్నిసార్లు చదివినావు నువ్వు అని అంటే, నూతన నిబంధన మాత్రం చదివినా, పాత నిబంధన చదవలేదు. ఏం ఆకలి ఉంది నా లోపల? అంటే నువ్వు రోడ్డు మీద నడుస్తే అభిషేకం ఎట్లా ప్రవహించాలంటే పక్కోడు ముంగటోడు పడిపోవాలి. సరే, ఆ అభిషేకంలో నువ్వు పోతావు, ముందుకు సాగుతావు. సాగి ప్రభు వాక్యం నీలో లేనందుకు ఏదో ఒక దగ్గర ఏమైపోతావు? పడతావు. నీ అభిషేకం నిన్ను ఫలింపచేయదు. నువ్వు ఎంత శక్తిలో కదులుతున్నావో ఆ శక్తి నిన్ను ఫలింపజేయదు. ఎంత గొప్ప పిలుపున్నా ఆ పిలుపు నిన్ను ఫలింపజేయదు. నిన్ను ఫలింపజేసేది ఒకటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఓకే, నువ్వు బహుగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నా కూడా దేవుని వాక్యము నీ జీవితంలో లేకపోతే నువ్వు చీకట్లో బతకొచ్చు. ఇంకా చీకట్లోనే బతకొచ్చు. నీ జీవితంలోకి వెలుగు తీసుకొచ్చేది దేవుని మాటలు మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే. ఎవరైతే ఈ దేవుని వాక్యంలో నాటుకపోయి దేవుని వాక్యములతో నిండిపోతారో, దేవుని వాక్యము ద్వారా ఎన్నలపైపోతారో, కదిలించబడతారో, వారి జీవితంలో పడిపోవడం అనేది ఉండదు, వారు కదలడం అనేది ఉండదు. యేసు ప్రభు చెప్పినాడు కదా, నా మాటలు విని వాని గైకొనువాడు, అంటే నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు ఎట్లా ఉంటాడంట? ఎట్లా ఉంటాడంట? బండ మీద కట్టబడిన ఇంటిలాగుంటాడు. యేసు ప్రభు మాటలు ఉట్టిగా విన్నవాడు ఎట్లా ఉంటాడు? ఇసుకపై నీళ్ళు కట్టుకున్నాడు. కానీ మాటలను విని దాని ప్రకారం జీవించేవాడు బండ పైన తన ఇంటిని కట్టుకున్నవాడుగా ఉంటాడు. అయితే ఇసుక పైన కట్టబడ్డ ఇల్లు కూడా నిలబడింది, బండ మీద కట్టబడ్డ ఇల్లు కూడా నిలబడింది. కానీ తేడా ఎప్పుడు తెలిసిందనంటే, ఒక తుఫాన్ వచ్చినప్పుడు తేడా తెలిసింది, గాలి వచ్చినప్పుడు తేడా తెలిసింది. ఏమైపోయింది? తుఫాను గాలి రాగానే ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు కూలింది, అక్కడనే నిలబడగలిగిందా? కానీ బండ పైన కట్టబడ్డ ఇల్లు తుఫాను వచ్చినా నిలబడింది, గాలి వచ్చినా నిలబడింది, పునాదులు కదిలినా నిలబడిపోయింది. ఎందుకంటే అది ఎక్కడ నిలబడ్డది? బండ పైన నిలబడ్డది కాబట్టి. అయితే కొన్నిసార్లు ఇవన్నీ ఉన్నా కూడా, ఆత్మీయంగా కనిపించినా కూడా, లోపైన పునాది వాక్యం కాబట్టి ఆ వాక్యపు పునాది లేని వాళ్ళు కూడా కొంతకాలం నిలబడవచ్చు. కానీ ఒక శ్రమ రాగానే కనబడరుగా, ఒక శ్రమ రాగానే కనబడకపోతారు. సో నిన్ను నిలబెట్టేది నిత్యము
ఏ తుఫాను వచ్చినా కూడా ఏ వేలు వచ్చినా కూడా ఏ భూకంపం వచ్చినా కూడా నిన్ను నిలబెట్టే దేని బండపైన పునాది సో దేవుడు నిన్ను బండపైన పెడతా అంటున్నాడా దేవుడు మనం కడతాడా లేక మనని మనం కట్టుకోవాలా ఈ రోజు ఒక ప్రశ్న మీ అందరితో దేవుడు మనం కడతాడా మనని మనం కట్టుకోవాలా చెప్పండి గట్టిగా చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు నన్ను కడతాడని అనుకుంటున్నారు లేదు దేవుడు దేన్ని కడతానన్నాడు తెలుసా ఈ పేతురు నువ్వు బండవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు ఆయన కట్టేది ఒకటే ఆయన సంఘాన్ని కడతాడు కానీ ప్రతి విశ్వాసి తనను తాను కట్టుకోవాలా నీ పక్కవాడితో చెప్పండి నిన్ను నువ్వు కట్టుకోవాలా అని లేదు కొంచెం గట్టిగా చెప్పాలి వాళ్ళకి నిన్ను నువ్వు కట్టుకోవాలా ఎవరు కడతారు ఎట్లా కట్టుకుంటావు ప్రభు అంటుండు నా మాటలు విని దాని ప్రకారం చేసేవాడంట తన ఇంటిని అంటే వాని ఆత్మీయ జీవితాన్ని వాడు కట్టుకోవాలా ఓకే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు అంటే 16 17 18 ఆ కాలంలో ఉన్నప్పుడు నాకు ఈ సత్యం తెలియదు అప్పుడు నేనేం అనుకుంటుండే అంటే ఎన్ని మీటింగ్లకు పోతే అంత మేలు నాకు సరే విన్నాం వాక్యం అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఎంతవరకు మారినాయి కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఎన్ని మీటింగ్లు పోయొచ్చినా ఎంత దేవుని పరిచర్య చేస్తున్నా లోపల ఒక తృప్తి లేదు లోపల ఒక సమాధానము బలమైన ఒక దాని ఒకలాంటి బలమైన నిరీక్షణ తృప్తి లేకుండే నాకు ఎందుకంటే నేను సరిగ్గా పోతున్నానా నేను సరిగ్గా ఉన్నానా నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అని ఒక పెద్ద ప్రశ్న ఉండేది అయితే ఆ ఆకలిని బట్టి ఆ దప్పికను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ 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 అడుగుతూనే 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 ఉన్నప్పుడు ఒకరోజు ప్రభు నాతో మాట్లాడినాడు ఏమన్నానంటే నా కుమారుడా ఏ దైవజనుడు నిన్ను కట్టడు నిన్ను నువ్వు కట్టుకోవాలి ఏ దైవజనుడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టలేడు కట్టడు సహాయపడగలుగుతాడంతే ఎవరు కట్టుకోవాలి నిన్ను నువ్వు కట్టుకోవాలి ఎట్లా కట్టుకోవాలా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాల్వ యోరను నాటబడినది అని అంటే దాని అర్థమైందనంటే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నా కొద్దీ నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుండి నిన్ను తీసి దేవుడు ఎక్కడ పెడతాడంట నీటి కాల్వల యోరను అంటే నీరు ఎక్కడైతే ఉందో ఎక్కడైతే నీరు బహుగా ప్రవహిస్తుందో ఎక్కడైతే నీకు నీరు లేనటువంటి స్థితి డ్రై స్థితి ఎక్కడైతే ఉందో అక్కడ నిన్ను నాటుతాడంట అంటే దేవుడు ఇక్కడ నువ్వు ఉన్న చోట వర్షం కుమ్మరిస్తాను అంటున్నాడా లేకుంటే నీళ్ళు ఉన్న దగ్గరికి నిన్ను తీసుకుపోతాను అంటున్నాడా నీళ్ళు ఉన్న దగ్గరికి నిన్ను నాటుతాడా లేకుంటే ఉన్న దగ్గర వర్షం కుమ్మరిస్తాడా ఎక్కడ నీళ్ళు నీటి కాలువ యోరను దగ్గరికి తీసుకుపోయి ఆ నీటి కాలువల యోరను నిన్ను నాటి అక్కడ పెడతాడంట పెట్టినప్పుడు ఏమవుతుంది నువ్వు బహుగా దేవుణ్ణి ధ్యానించేవాడిగా ఉన్నావు కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడిగా ఉన్నావు కాబట్టి వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నావు కాబట్టి నీరు నీకు ప్రవహించేటట్టు చేస్తాడు నువ్వు ఎక్కడ కూర్చున్నా నీరు ప్రవహిస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడ పోయినా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీరుని నీ వేళ్ళు తీసుకుంటాయి ప్రతి మానవుడు ఒక చెట్టు నువ్వు ఎవరై ఉన్నావు ఒక చెట్టు ఉన్నావు నీ పక్కనికి చెప్పు నువ్వు చెట్టు అని నువ్వు ఎవరై ఉన్నావు ఈరోజు ఆత్మలో మీరంతా ఎట్లా కనపడతారు దేవునికి అదో అమ్మ పచ్చగా వేసుకుంది ఏదో నిజంగా చెట్టు చెట్టులాగా పచ్చగా పచ్చసారి ఎట్లున్నావు నువ్వు ఎట్లా కనపడతావు ఆత్మలో పచ్చగా కనపడతావు చెట్టులాగా కనపడతావు అయితే ప్రభు ఏం చూస్తూ ఉంటాడు తెలుసా నిన్ను నీ ముఖాన్ని చూడు ప్రభు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ప్రభు నిలబెడుకుని నేను చూస్తున్నాడు అనుకో అరే నువ్వు ఎంత బాగా దూకున్నావు ఎంత మంచి నూనె పెట్టుకున్నావు ఏ పౌడర్ పెట్టుకున్నావు ఆ తెల్ల వస్త్రం వేసుకున్నావు ఇవన్నీ చూడాడు ప్రభు ఏం చూస్తాడు తెలుసా ఆత్మలో నీ ఆత్మను చూస్తాడు నీ వృక్షాన్ని చూస్తాడు సరే ఇది బయటికి శారీరకంగా చాలా బాగా కనపడతా ఉంది కానీ ఆత్మలో ఎట్లుందని నీ ఆత్మను చూస్తాడు ఆత్మ ఎట్లా కనపడుతుంది తెలుసా ప్రభుకి ఒక చెట్టు లాగా కనపడుతుంది ఆ చెట్టుకి ఫలం ఉందా లేదా ఏ దైవ సేవకుడైనా పరిశుద్ధాత్ముడు అతని కళ్ళు తెరిస్తే అతడు ఈ భౌతిక విషయాలు ప్రవచించడం కాక భౌతిక విషయాల గురించి చెప్పడం కాక ఏ దైవజనుడైతే నీ ఆత్మీయ స్థితి ఎట్లుందో నీకు చూపించగలిగితే అతడు నీ జీవితంలో ఉజ్జీవం తీసుకురాగలుగుతాడు హల్లెలూయా ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసావా నీ ఆత్మ స్థితిని ఎప్పుడైనా చూసినావా
యేసయ్య అన్నాడు ద్రాక్షవల్లి నేను ద్రాక్ష తీగలు మీరు నాలో మీరు బహుగా ఫలించుట ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. ఎప్పుడైనా ప్రభుని అడిగినారా ప్రభా నేను ఆత్మలో ఒక వృక్షంలా ఉన్నాను కదా నేను ఎంత ఫలించాను ఎన్ని ఫలాలు ఉన్నాయి నాకు నేను ఎట్లున్నాను చూపించు ప్రభా అని ఎప్పుడైనా అడిగినారా? మీ ఆత్మను మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీ అంతరంగ పురుషుణ్ణి ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకోలే, ఎందుకంటే ఎప్పుడు వినలే. ప్రతి మానవుని దేవుడు ఎట్లా తయారు చేసినాడు? ఆత్మ ప్రాణము శరీరము. నువ్వేమై ఉన్నావు? ఆత్మ శరీరం. ఈ మూడిట్లో దేవునికి చాలా ప్రశస్తమైనది ఏంటి? నీ ఆత్మ. అందుకే మనల్ని ఆత్మీయులు అంటారు. ఎందుకు? తిరిగి జన్మించినాం కాబట్టి. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి నీకు దేవుడు ఆత్మను ఇచ్చినాడు. ఆయన రూపంలో ఆయన పోలికలో ఉన్న ఆత్మ ఇచ్చినాడు. ఆ ఆత్మ కొన్నిసార్లు చెట్టుగా నువ్వు చూసుకోవచ్చు, ఆయన పోలికలో చూసుకోవచ్చు, వాక్యంతో నిండిన దానిగా చూసుకోవచ్చు, రకరకాలుగా చూసుకోవచ్చు. అయితే ఈరోజు చెట్టుగా నిన్ను నువ్వు చూద్దాం. ఓకే, నువ్వు ఒక చెట్టుగా ఉన్నావు, నువ్వు ఒక వృక్షంగా ఉన్నావు. ఎంత పెరిగినావు, ఎంత ఫలిస్తున్నావు, ఎంతమంది నీ ఫలాన్ని తిని తెలుసుకుంటున్నారు. నువ్వు బంగినపల్లి మామిడికాయలు కదా, లేక న్యూజివెండ్ మామిడికాయలు అంటే చాలా ఫేమస్. అవి అందరు తినాలని ఆశపడతారు. ఎందుకంటే ఆ చెట్టులో ఉన్న ప్రత్యేకత అది. ఆ చెట్టు ఆ ఫలాన్ని తీసుకొస్తుంది. ఆ టేస్ట్ ఇంకా ఏ మామిడి పండుకి రాదు. అట్లాగే నువ్వు ఏ రకమైన చెట్టు అయి ఉన్నావు, ఏ రకమైన ఫలాన్ని ఇస్తున్నావు? మంచి చెడ్డు, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తారంట ప్రభు చెప్పినాడు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తాయి. ఫలాన్ని బట్టి చెట్టును తెలుసుకోవచ్చు అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి క్రియలను బట్టి అతని ఫలము తెలుసుకోవచ్చు. నీ క్రియలు ఎట్లా ఉన్నాయో అది దేనిపై ఆధారపడి ఉందంటే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మను పై ఆధారపడి ఉంది. ఒకవేళ నువ్వు మహిమ కలిగిన ఆత్మతో ఉన్నట్లయితే, నీ ఆత్మ మహిమతో దేవుని వాక్యంతో నిండి ఉన్నట్లయితే ఏం చేయవచ్చు? నీ ఫలం ఎట్లా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది. నీ మాటలు ఎట్లా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. నీ తలంపులు ఎట్లా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిలోకి కదలిక వస్తుంది, ఒకరి మనస్సు మారుతుంది. కానీ అదే ఒక చెడ్డ వృక్షం వలె ఉన్నట్లయితే నీ మాటలు, నీ క్రియను, నీ ఆత్మను బయలుపరుస్తాయి. ఒక వ్యక్తి ఆత్మ ఎట్లుందో ఎట్లా తెలుస్తుంది? అతని క్రియలు, అతని మాటలు అతని ఆత్మను బయలుపరుస్తాయి. యేసయ్య అన్నాడు, నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. ఎందుకనంటే నీ మాట నీ చెట్టు యొక్క ఫలమై ఉంది. మారు మనస్సుకి తగిన ఫలము ఫలించుడు అన్నారు. మీరు ఫలించుట ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. సో ఇవన్నిటికీ ఆధారము దేవుని వాక్యము. నువ్వు ప్రవచించాలంటే దానికి ఆధారం దేవుని వాక్యము. నువ్వు ప్రార్థించాలంటే దానికి ఆధారము దేవుని వాక్యం. ఎంతమంది ప్రార్థించినా ఒకసారి ఒక సహోదరి గొప్ప దైవ సేవకురాలని అదాన్ని తీసుకొచ్చి ముంగటి నిలబెట్టి బల్ల దగ్గర ప్రార్థన చేపిస్తున్నారు. ఆమెతో ప్రార్థన చేస్తా ఉంటే ఆమె కళ్ళు మూసుకుంటే ఆమె ప్రార్థన ఎట్లా ఉంది తెలుసా? పొగలాగా అక్కడనే తిరుగుతా ఉంది. అంత నల్ల పొగ. ఆమె ఎంత ప్రార్థన చేస్తుంటే ఆయన ఆమె నోట్లోకి నల్ల పొగ వస్తుంది. ఒకడు సిగరెట్ తాగి ఊపితే ఎట్లా వస్తుంది పొగ? ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె నోటిలో నుండి ఏమొస్తా ఉంది? చీకటి పొగ వస్తా ఉంది. ఆ పొగ అంతా అక్కడనే ఆవరించి అటే తిరుగుతా ఉంది. అది దేవుని సన్నిధికి పోవడం కాదు, ఆమె ప్రార్థన పొగలాగుంది. ఓకే, రైల్వే ఇంజిన్లకి వెళ్తారు కదా ఒక నల్ల పొగ. అయితే నేను అనుకున్నాను అమ్మ ఇక్కడ నేను బల్ల తీసుకోను. ఈమె చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు కదా, ఆ రూమ్లో ఉన్న ఆ దైవికమైన సన్నిధిని కూడా పాడు చేస్తా ఉంది. అది ఎవరికి నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు? అదే ఆమె ఆ దైవ సేవకురాలు కింద ప్రసంగం ఇట్లా చేస్తారు, అక్కడ చేస్తారు, ఇంత పెద్ద మీటింగ్లు పెడతారు. ఆమె ప్రార్థనలు అట్లుందా? బ్రదర్ మీరు కరెక్ట్ చెప్తున్నా లేదా అని మననే ఆటంకపరుస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? ఆయనతో మనం సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటే ఏ వ్యక్తి జీవితాన్ని అయినా మనకు బయలుపరుస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మంతో నడిచి అభిషేకం నీకుంటే, సన్నిహిత సంబంధం నీకుంటే, దేవునితో నడిచే అనుభవం నీకుంటే, దేవుడు ఎవరి జీవితాన్ని అయినా నీకు చూపిస్తాడు. ఎంతోమంది మనుషులు ప్రసంగం చేస్తూ ఉంటారు, కూర్చొని అక్కడ ప్రభా ఈయన సంగతి ఏంటి, ప్రభా ఈయన ఎట్లున్నాడు, ఏంది ఈయన విషయం అన్నప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ఏడుస్తుంటాడు వాళ్ళ విషయంలో, దుఃఖపడుతున్నట్టు కనబడతా ఉంటుంది. కొందరు జీవితాల్లో దేవుడు మహిమపరచబడతా ఉంటాడు, కొందరు జీవితం ద్వారా దేవుడు దుఃఖపడతా ఉంటాడు. ఒక స్త్రీ బైబిల్, పెద్ద బైబిల్ పట్టుకొని తెల్ల చీర వేసుకొని వరంగల్లో ఒకసారి మీటింగ్ అవుతా ఉంటే వచ్చి, బ్రదర్ ప్రభు నన్ను బలంగా వాడుకుంటున్నాడు, ఇంకా గొప్పగా వాడుకోవడానికి నా కోసం ప్రార్థన చేయండి అనేసి వస్తే, ఆమె తల మీద చెయ్యి పెట్టి పెట్టకముందే ఆమె గుండెల్లో ప్రభు కనబడుతున్నాడు. కానీ ఎట్లున్నాడు తెలుసా? సిల్వ పైన వేలాడుతూ ఉన్నాడు, ఇంకా రక్తం కారుతూనే ఉంది. ప్రభు గాయాలు
ఆయన నొప్పి కలిగిస్తూనే ఉన్నాయి. షాక్ అయినా నేను ప్రార్థన చేయలేకపోయినా. నా దర్శనాన్ని చూసినామంటే తల మీద చేయి పెట్టి పెట్టకుండానే ఆమె గుండెల్లో సిలువ సిలువపైన వేసి వేలాడుతూ ఉన్నాడు, రక్తం కారుతా ఉంది. అంటే దాని అర్థమేంది? ప్రభుని మళ్ళీ సిలువేస్తుంది. కానీ బయటికి ఏం చెప్తా ఉంది? ప్రభా బ్రదర్లను బలంగా ఇంకా దేవుడు వాడుకోవాలి, నాకు ఇంత సంఘాలు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది. నువ్వు భౌతికంగా చేసేది మోసకరంగా ఉండొచ్చు, బయటికి కనపడేది చాలా మంచిగా ఉండొచ్చు, కానీ ఆత్మలో చెట్టు ఎండిపోయి ఉండొచ్చు, ఫలము లేకుండా ఉండొచ్చు. చాలా మంది అట్లా అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకపోవడం, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినంత మర్యాద గౌరవము ఇవ్వకపోవడం కదా. ఏలీ కుమారుడు చేసినది ఏంటంటే దేవుని వాక్యాన్ని తీసి పక్క పడేసినారు, బైబిల్ని అంతా తీసి పడేసినారు, దేవుని వాక్యాన్ని తీసి పడేసినాడు. ఆత్మీయంగా నీ జీవితంలో మొట్టమొదటి మెట్టు పునాది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం. ఇక్కడ ఎంతమందికి రోజు వాక్యం చదివే అలవాటు ఉంది? పా దేవునికి వందనాలు. ఎంతసేపు చదువుతారు? నీకు నువ్వు చేసుకునే ఒక గొప్ప మేలు ఏంటంటే వాక్యం ధ్యానించడం, నీకు నువ్వు చేసుకునే ఒక గొప్ప మేలు. సరే, ఆ వాక్యం ఏమంటా ఉంది? దేవుడు అంటా ఉన్నాడు ప్రభు మాట సెలవిస్తాను. మొట్టమొదటి కీర్తన రెండో వచనంలోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వు వాక్యం యందు ధ్యానిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే దివారాత్రములు నువ్వేమవుతావు? నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకు వాడక. ఓకే, ఒక విషయం, ఆకు అంటే ఏంటి చెప్పండి నాకు. ఆకు దేనికి సాదృశ్యం? ఒక చెట్టు, ఇక్కడ చెట్టు లేదు కదా, ఇక్కడ బయట ఉంది చెట్లు. ఓకే, ఒక చెట్టు బ్రతుకుతుందా చనిపోతుందా దేని బట్టి తెలుస్తుంది? ఆకు పచ్చగా ఉందంటే అది జీవంతో ఉండాలి. ఆకు బ్రౌన్గా మారితే, ఇవి తలుపులు ఉన్నాయి కదా, ఆ రంగుకి మారితే దాని అర్థమైంది ఆకు. చెట్టు ఆరోగ్యం ఎట్లా ఉంది? క్షీణించిపోతుంది. అంటే ఆకు దేనికి సాదృశ్యము? చెట్టు ఆరోగ్యానికి సాదృశ్యం. దేవుని మాట సెలవిస్తా ఉంది, నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానిస్తే ఆకు వాడిపోదు. అందరూ చెప్పండి, ఆకు ఆకు వాడదు. ఆకు వాడకపోవడం అంటే ఏంది తెలుసా? నీ ఆరోగ్యము క్షీణించదు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, ఇంకా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆకు వాడక, ఆకు వాడిపోదు. ఆకు వాడకపోదు, వాడిపోదు అని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఖాళీ టైంలలో దేవుని వాక్యాన్ని చదువుతూ 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 ధ్యానిస్తూ 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 ఉన్నావనుకో, ఆ వాక్యం ఏం చేస్తుందంట? నీ ఆరోగ్యాన్ని కూడా, నీ ఆత్మనే కాదు, నీ ఆత్మని ఫలింప చేయడం మాత్రమే కాదు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చేస్తుంది? నీ శరీరంలోకి ఆ వాక్యం వచ్చేసి, నీ నరనరాల్లోకి వచ్చేసి, నీ ఎముకల్లోకి వచ్చేసి నీ ఆరోగ్యాన్ని వాలిపోకుండా చేస్తుంది. హల్లెలూయా.